అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారికి త్వరలో ఇంద్రభవనం లాంటి సొంత ఇల్లు దక్కబోతోంది డే టు టైంతో సహా తెలుసుకోండి అదృష్టం మీ చుట్టూ తిరుగుతుంది మరి వృష్టిక రాశి వారికి రాబోయేటువంటి ఆ అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది ఎప్పుడు రాబోతోంది అలాగే సొంత ఇల్లు దక్కించుకోవడానికి వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో వృష్టిక రాశి ఎనిమిదవ రాశి అయితే వృష్టిక రాశి వారి గురించి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికం అంటే తేలు అంటే దీని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారన్నమాట ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి అలాగే వీరు చాలా చక్కగా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అనిపించేలా ఉంటారు వృష్టిక వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే వీరికి రహస్య స్వభావం ఉంటుంది మనసులో ఉన్నది ఏది కూడా బయట పెట్టరు ఇతరుల విషయాలు కూడా ఎవరైనా ఏదైనా పంచుకుంటే కూడా అది గోప్యంగానే ఉంచుతారు కాబట్టి వీరు గూఢాచార్యానికి సమాచార సేకరణకు చాలా చక్కగా విలక్షణ పద్ధతులు అనేది అవలంబిస్తారు వీరి వద్ద మనం అబద్ధాలు చెప్పాలి అనుకున్నా సరే చాలా కష్టం వీరు పసిగట్టేస్తారు ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు ఏంటో చాలా తేలికగా గ్రహించేటువంటి తత్వం వీరికి ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి చాలా చక్కగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే చాడీలు చెప్పేవారి వల్ల కూడా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావటానికి వీరికి ఇదే కారణమవుతుంది ఒక్కొక్కసారి ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండటానికి కూడా ఇదే కారణం ఇక వృష్టికి రాసి వారి వైవాహిక జీవితానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా జీవితంలో మంచికి దారితీస్తాయి అని చెప్పుకోవచ్చు సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో వీరు ముఖ్య పాత్ర అనేది వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రువులు ఉంటారు ఇకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసాలతో చేసేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా వీరి జీవితంలో అనేక మలుపులకు కారణమవుతాయి అని చెప్పుకోవచ్చు వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనల్ని అస్సలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు చిరకాల మిత్రులతో వీరికి భేదాభిప్రాయాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇకపోతే వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగటం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం అనేది కూడా వీరికి ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృష్టిక వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అనేది అందదు ఈ కారణంగా అభివృద్ధి అనేది వీరికి కుంటిపడుతూ ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి ఇకపోతే వృష్టిక వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తూ ఉంటారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరికి అప్పుడప్పుడు ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి ఇకపోతే వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి గాను ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్లే వీరు జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది అయితే ఆగస్ట్ పంతొమ్మిది తర్వాత వృశ్చిక రాశి వారు అదృష్ట యోగం అనేది ఉంటుంది వీరికి ఆగస్ట్ పంతొమ్మిది తర్వాత వీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల కారణంగా ధనయోగం అనేది రాబోతోంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా వీరికి కలగబోతోంది కాబట్టి వృశ్చిక వారు ఒక్క సమస్య నుండి కనుక బయటపడితే వీరికి అదృష్టయోగం అన్నది కలుగుతుంది ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉద్యోగం వ్యాపారం వృత్తి అలాగే కుటుంబ జీవిత విషయాల్లో ఆచితూచి ఆలోచనలు చేసి అడుగులు వేయాలి అలా చేస్తే వీరికి అదృష్ట యోగం ధన యోగం అనేది కలగబోతోంది ఆగస్టు పంతొమ్మిది తర్వాత వీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా సరే వీరికి చాలా చక్కగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొన్ని మార్పులు అనేవి వీరు ఎదుర్కోబోతున్నారు అలాగే దూర ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి స్థాన చలనం ఉంటుంది అలాగే కెరీర్ కూడా వీరికి అద్భుతంగా మెరుగుపడుతుంది ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొందరపాటు నిర్ణయాలు విలాసాలకు కారణంగా వచ్చేటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం ఖర్చులు తగ్గించుకోవడం లాంటివి వృశ్చిక రాశి వారు చేయాల్సి ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ అలర్జీలు మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలుంటాయి రక్తపోటు లేదా డయాబెటిక్ సమస్యలు కూడా తలెత్తేటువంటి సూచనలున్నాయి వృశ్చిక రాశి వారు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అలాగే చేసేటువంటి ఆలోచనల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ ఆరోగ్య సమస్య లేకున్నప్పటికీ కూడా ఏదో పెద్ద అనారోగ్యం ఉంది అనే ఉంటూ ఉంటారు దాన్ని నయం చేసుకోవాలనే ఉద్దేశంతో అనవసరమైన వైద్యాలను చేసుకుని అనవసర సమస్యల్లో పడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్టు పంతొమ్మిది తర్వాత ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు అనేది దక్కబోతోంది మీరు స్థిరాస్తులకు గాని లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా ఇది సరైన సమయం మీరు ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందుతారు అలాగే ఆగస్ట్ పంతొమ్మిది తర్వాత అదృష్టం అనేది మీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారు సొంత ఇల్లు ప్రణాళిక చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది చక్కటి సమయం అని చెప్పొచ్చు మీకు ఆర్థిక వనరులు అనేవి అధికంగా రాబోతున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ఇంద్ర భవనం లాంటి ఇంట్లో ఉండబోతున్నారు వృశ్చిక రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెట్టుబడులు అన్నీ కూడా అధిక లాభాలను తీసుకొచ్చి పెడతాయి ఏదైనా తత్వాన్ని కనుక మీరు ప్రోత్సహించాలి అనుకుంటే ఇది చక్కటి సమయం మీ భాగస్వాములు కూడా మీ మా అలాగే మీరు చేపట్టేటువంటి పనులు అన్నీ కూడా చక్కగా విజయవంతమవుతాయి ఇకపోతే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటున్నా లేదా వివిధ చోట్ల పెట్టాలి అనుకుంటున్నా మీరు చక్కగా దాన్ని ఇప్పుడు ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి కూడా ఆర్థికంగా మీకు సహకారాన్ని అందించబోతున్నారు కాబట్టి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాల చక్కటి సమయం అన్నది ఆగస్ట్ పంతొమ్మిది తర్వాత మొదలు కాబోతోంది ఒక్క ఆరోగ్య విషయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సూచనలు అనేవి పాటిస్తూ మంచి ఆహారం తీసుకోండి అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి వృశ్చిక వారు నిత్యం హనుమాన్ చాలీసా పఠనం చేయటం వల్ల మీకున్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు ఎక్కడ అడుగు పెట్టాలి అనుకున్నా చక్కటి ఫలితాలు వస్తాయి విజయాన్ని సాధిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి